జిల్లా అమీన్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. అనాథాశ్రయంలో బాలిక ఆశ్రయం ఇచ్చి అఘాహిత్యానికి పాల్పడడం కలకలం సృష్టించింది. ఆశ్రమ నిర్వాహకుల ఈ దారుణానికి వరికట్టినట్లుగా తెలుస్తుంది. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆశ్రమ పుట్టపూర్వపరాలపై విచారణ సాగిస్తున్నారు. వస్తున్నారు సార్, ఇక్కడే ఉన్నాం, స్పాట్ లో ఉన్నాం. ఎస్పీ గారు వస్తున్నారండి. ఉన్నాడు, నేను పోతున్నాను అంటే కెరియర్ పోదు. కాలనీలో ఈరోజు చాలా దారుణంగా చిన్న పాప 14 సంవత్సరాల పాపని ఈరోజు రేప్ చేసేసి తనని కనీసం ఆనవాళ్ళు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఈరోజు అలా బాబాయ్ కంప్లైంట్ చేసే నేపథ్యంలో ఈరోజు బయటకు వచ్చింది. సో అంటే లేదు అంటే మనకి ఇప్పటి వరకు కూడా ఆ విషయం బయటకు వచ్చింది. తనకు ఒక అనాథ బాబాయ్ ఒకడు ఉన్నాడు, ఆ బాబాయ్ కంప్లైంట్ చేసింది కాబట్టి బయటకు వచ్చింది విషయం. లేదంటే అనాథ పిల్లలకి ఎంతో మంది ఉన్నారు, ఎవరు లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇంకేం జరుగుతుంది, ఎలా ఉండుంటుంది, ఇవన్నీ కూడా ఆరాధించాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి మీరు దయచేసి గవర్నమెంట్ ముందుకు వచ్చేసి మీరు ఒక టీంని తయారు చేయండి. ఈ టీంలో ఆ టీంలు కాదండి, పనిచేసే టీంని తయారు చేయండి. పనిచేసే టీంని తయారు చేసి ఎక్కడ ఏం నడుస్తుందనే దాని గురించి మీరు మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాము. ఇలా మీరు ఫామ్ హౌస్లో కూర్చుంటే కాదండి, మీరు బయటికి రావాలి. మీరు మహిళా సంఘాల తరఫు నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. ఇలాంటి సంస్థలకి మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక్కసారి ఎంక్వైరీ చేయాలని మేము గట్టిగా కోరుకుంటా ఉన్నాము. ఇలాంటి ఇంకా రిపీట్ కాకుండా చూడండి. మా కాంగ్రెస్ తరఫు నుంచి మేమందరం కూడా ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు తొందరలో ఇలాంటి చర్యలు జరగకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా మీరు గట్టి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము.